అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నందనవనం రచయిత ఆదుర్తి బాలాగారు ఈ కథలోకి వెళితే సూర్యోదయానికి ముందే లేచి తలార స్నానం చేసి తను అపురూపంగా పెంచుకున్న పెరటి తోటలోకి వచ్చింది సంధ్య ప్రాతకాలపు చల్లదనం పలుచని మంచు తెరల వెనుకగా పరుచుకుంటున్న గోరువెచ్చని సూర్యకాంతి ఆమెను ఏవో భావన లోకాల్లోకి తీసుకెళ్తాయి రంగురంగుల సీతాకోక చిలుకగా మారి పువ్వు పువ్వుని ముద్దాడాలనే కోరికతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతుంది సంధ్య పిలుస్తున్నాడు సూర్యం కానీ భవనా ప్రపంచంలో విహరిస్తున్న సంధ్యకి అతడి మాటలు వినబడలేదు అరవిచ్చిన గులాబీలు వెన్న ముద్దల్లాంటి నందివర్ధనాలు గాలికి గంధం పూసే విరజాజులు ఆమెను చూసి ఫక్కున నవ్వుతున్నట్లున్నాయి సంధ్యకి అవి పూల మొక్కలుగా కనిపించవు తల్లి ఆగమనాన్ని చూసి కేరింతలు కొట్టే పసికూనల్లా కనిపిస్తాయి ఆమెకు మొక్కలంటే ప్రాణం అందుకే తను కాపురానికొచ్చిన కొత్తల్లోనే పెరటినంతా శుభ్రం చేసి రకరకాల పూల మొక్కలు నాటింది అంతవరకు అడవిలా పడి ఉన్న పెరడంతా కొద్ది కాలంలోనే నందనవనంలా మారింది రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొంతసేపైనా ఆ మొక్కల మధ్య గడపకపోతే ఆమెకు ఆ రోజు జీవితంలో ఏదో కోల్పోయినట్టే ఉంటుంది సంధ్య ఈసారి బిగ్గరగా పిలిచాడు సూర్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది సంధ్య సూర్యానికి టీ ఇవ్వాలి అనుకుంటూ హడావిడిగా వంటింట్లోకి వచ్చింది సూర్యం కూడా తనతో పాటే నిద్రలేస్తాడు ప్రమోషన్ కోసమని ఏవో పరీక్షలకి చదువుకుంటాడు అతడికి ప్రతి అరగంటకి టీ అందించాలి తను తను పొద్దుటే అలా మొక్కల్లో తిరగడం అతడికి ఇష్టం ఉండదు ఏ పని చేసినా ప్రొడక్టివ్గా ఉండాలంటాడు చూడు నీతో పాటు నేను నిద్రలేచాను నువ్వు లేజీగా ఆ మొక్కలతో కాలక్షేపం చేసే టైంలో నేను ఎన్ని పేజీలు చదివానో చూడు అంటాడు అతడి ఉద్దేశంలో తను అలా పెరట్లో తిరగడం శుద్ధ టైం వేస్ట్ ఏం చేస్తాం ఎవరి మనస్తత్వం వారిది మరిగిన టీని కప్పులోకి వడబొస్తూ అనుకుంది సంధ్య సూర్యానికి ఓ కప్పు కాఫీ ఇచ్చి తను ఓ కప్పు తీసుకుంది ఇంతవరకు ఉన్న మంచు తెరలు కరిగిపోయాయి బాలభానుడు తూర్పు దిక్కున పూసిన ఎర్ర మందారంలా ఉన్నాడు తన సహస్ర బాహువులతో ప్రకృతిని ఆలింగనం చేసుకొని చైతన్యాన్ని కలిగిస్తున్నాడు రోజూ చూసే సూర్యోదయమైన ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది సంధ్యకి సూర్యరశ్మితో స్కూటర్లు కార్లు నడిపే రోజు వస్తే బాగుండు ఈ పెట్రోల్ ఖర్చు తప్పుతుంది సంధ్య వెనకగా నుంచొని ఆకాశం వంక చూస్తూ అన్నాడు సూర్యం ప్రకృతిని చూసి ఆనందించడం చేతకాని మనిషి దాన్ని తన ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలి అని ఆలోచిస్తాడు అనుకుంది సంధ్య త్వరగా వంట కానీ అలా మొక్కల వంక ఆకాశం వంక చూస్తూ కూర్చోకు అంతకన్నా పని ముఖ్యం ఇవాళ తొందరగా వెళ్ళాలి ఆఫీస్కి టవల్ భుజం మీద వేసుకొని స్నానానికి వెళ్ళబోతూ సంధ్యను ఉద్దేశించి అన్నాడు సూర్యం పెళ్లికి ముందు సూర్యం జాతకంతో తన జాతకం అమోఘంగా కలిసిందన్నారు శాస్త్రిగారు కానీ పెళ్ళయ్యాక తెలిసింది అతడి మనస్తత్వం తనకి పూర్తిగా భిన్నమని తనకి జీవితం అంటే ఓ అందమైన అనుభూతి కానీ అతడికి జీవితం ఓ బ్యాలెన్స్ షీట్ లాంటిది ఓ చిట్టా పద్దుల పుస్తకం లాంటిది సాధ్యమైనంత ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోవాలని బాగా సంపాదించాలని కోరుకుంటాడు సంపాదించాలనుకోవడం తప్పు కాకపోయినా తృప్తి అనేది లేకపోతే ఎంత సంపాదించినా మనిషికి మిగిలేది అశాంతి మాత్రమేననుకుంటుంది తను సూర్యం స్నానం చేసి తయారై వచ్చాడు అతడికి ఇష్టమైన గుత్తంకాయ కూర ములక్కడ సాంబారు మామిడికాయ పప్పు డైనింగ్ టేబుల్ మీద సిద్ధమయ్యాయి వంట అద్భుతంగా చేస్తావు ఇల్లు నీటుగా సర్దుతావు నాకు ఏ టైంకి ఏం కావాలో అన్నీ తెలుసు నీకు కానీ ఒక్కటే లోపం సాంబార్ అన్నంలో కలుపుకుంటూ అన్నాడు సూర్యం ఏమిటది కుతూహలంగా అతడి వంక చూసింది సంధ్య అదే ఆ మొక్కల పిచ్చి ఆ మొక్కలకి పాదులు తవ్వడం నీళ్లు పొయ్యడం ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో తెలుసా అదే టైంలో ఏ కంప్యూటర్ కోర్సో చేస్తే ఓ ఆరు నెలలు నేర్చుకుంటే చాలు మా ఆఫీస్లో ఓ పోస్ట్ ఖాళీగా ఉంది జీతం బాగానే వస్తుంది పైగా మంచి కాలక్షేపం కూడాను నేను ముందరే చెప్పాను ఉద్యోగం చెయ్యనని అయినా ఇప్పుడు మనకేం తక్కువని మీ నాన్నగారికి మీరొక్కరే కొడుకు లక్షలాస్తి ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు సూర్యానికి కాస్త కోపం వచ్చినట్టుంది నువ్వు అసలు ఈ కాలపు మనిషివి కావు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు సూర్యం ఆఫీస్కి వెళ్ళగానే వంటిల్లు సర్దేసి బెడ్రూంలోకి వచ్చింది సంధ్య పెరట్లో చెట్టు మీద కూర్చొని కోయిల ఇంకా కూస్తూనే ఉంది తన అంతరంగంలోని ఏ భావావేశాన్ని పారవశ్యంతో అలా గొంతులో పలికిస్తోందో ఆ కూతకి అర్థం చెప్పమని కోయిలమ్మని నిర్బంధిస్తే పాపం అది మాత్రం ఏం చెప్తుంది సూర్యం ఎన్నిసార్లు అడుగుతాడు పొద్దున్నే ఆ పెరట్లో కూర్చుంటే ఏంటి లాభం అని ఆ సమయంలో తనలో కలిగే భావ సంచలనాన్ని వివరించలేదు తను ఒకవేళ కష్టపడి వివరించాలని ప్రయత్నించినా అతడికి అర్థం కాదు ఆమెకు తన పెళ్లి చూపుల్లో సూర్యం మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి ఆ రోజు తను పెద్దంచు కంచిపట్టు చీర కట్టుకుంది అమ్మ తన కోసం చేయించిన చంద్రహారం కాసుల పేరు వేసుకుంది చేతులకి నాలుగు జతల బంగారు గాజులు అన్నీ అమ్మ కోరిక మేరకు అలంకరించుకొని లక్ష్మీదేవిలా తయారయ్యింది అన్ని నగలు అమ్మాయివేనా సూర్యం తల్లి అడిగింది మాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఇవన్నీ అమ్మాయి నగలే అమ్మ సమాధానంతో ఆవిడ వదనం ప్రసన్నమైంది నీ హాబీస్ ఏమిటి అన్నాడు సూర్యం ఏమని చెప్పగలదు తను అయినా కళ్ళు మూసుకొని తన్మయత్వంతో అన్నది ఉదయించే సూర్యుడిని వీక్షించడం కోయిల గొంతుతో శృతి కలిపి పాడడం వెన్నెల్లో సన్నజాజి పందిరి కింద కూర్చొని బాలమురళీకృష్ణ పంచరత్న కీర్తనలు వినడం సూర్యానికి ఆమె అర్థమయ్యి కానట్టనిపించింది అయినా ఏమీ అనలేదు సంధ్య తండ్రి ఇచ్చే రెండు లక్షల కట్నం అతడిని మాట్లాడనీయలేదు ఎక్కడ నుంచి వచ్చాయో చిలుకలు జామపల్ల కోసం వచ్చి కొమ్మలపై వాలాయి ఆ పళ్ళన్నీ తమ సొంతమే అయినట్టు ఎంత దర్జాగా తింటున్నాయో సంధ్యకి వాటిని చూస్తే ముచ్చటేసింది ఆ రోజు ఆదివారం సూర్యం ఇంటి దగ్గరే ఉన్నాడు సంధ్య సండే స్పెషల్గా అతడికిష్టమని వెజిటబుల్ పలావ్ తయారు చేస్తోంది కాలింగ్ బెల్ మోగింది సూర్యం వెళ్ళి తలుపు తీశాడు అతని ఫ్రెండు అనంతరావు సతీసమేతంగా వచ్చాడు సంధ్య చేస్తున్న పని ఆపేసి అతిథుల్ని ఆహ్వానించడానికి ముందు గదిలోకి వచ్చింది సంధ్య ఇతను నా ఫ్రెండు అనంతరావు అతడి భార్య సంగీత వచ్చిన వాళ్ళని సంధ్యకి పరిచయం చేశాడు సూర్యం కూర్చోండి మంచినీళ్ళు కావాలా మర్యాద చేసింది సంధ్య ఆ ఇవ్వండి బాగా కూల్గా ఉంటే కానీ దాహం తీరదు కుర్చీలో కూర్చుంటూ అంది సంగీత సంగీత బాగానే ఉంది కానీ అతిగా మేకప్ వేసుకోవడం వల్ల ఎబ్బెట్టుగా అనిపించింది సంధ్యకి సంధ్య కాస్త ఆ టీవీ ఆపే హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు సూర్య సంధ్య టీవీ ఆపేసి వచ్చి కూర్చుంది అయ్యో మీ టీవీకి రిమోట్ కొనలేదా ఆశ్చర్యంగా అంది సంగీత అసలు ఈ టీవీ అమ్మేసి డబుల్ స్పీకర్ విత్ రిమోట్ కొందామనుకుంటున్నాను సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు సూర్యం వాళ్ళకి ఇల్లంతా చూపించింది సంధ్య తన పెరటితోట చూసి సంగీత మెచ్చుకుంటుందనుకుంది సంధ్య కానీ ఒక్క క్షణం ఆగి అంది సంగీత అయ్యో ఇంత స్థలం ఇలా ఊరకే వదిలేశారేంటి ఇక్కడో నాలుగు గదులేసి అద్దెకిస్తే నెలకి ఐదు వేలకి తక్కువ రాదు అవును నిజమే తనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదో అనుకున్న సూర్యం సంగీత వంక మెచ్చుకోలుగా చూశాడు ఏమండి అక్కడ నిజంగానే గదులు కట్టిస్తారా తన పెరటితోట వైపు చూపిస్తూ అడిగింది సంధ్య సూర్యానికి ఎందుకో ఆ క్షణాన సంధ్య ముఖం చూస్తే జాలేసింది పిచ్చిదానా నీకసలేమీ తెలీదు ఈ మహానగరంలో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా అక్కడ గదులు కట్టించి అద్దెకివ్వాలని చూస్తారు ఎవరైనా సరే కానీ పచ్చని మొక్కలు వస్తుందిగా ఓ అదా పోనీలే కుండీలు కొని అందులో మొక్కలు పెంచదు కానీ అనునయంగా అన్నాడు సూర్యం ఆమె మనసు నిండా ఏదో వెలితి అలవాటుగా ఆ రోజు కూడా ఉదయాన్నే స్నానం ముగించుకొని పెరటి తోటలోకి వెళ్ళింది సంధ్య ఎందుకు ఆ రోజు పూల చెట్లన్నీ దిగులుగా కనిపించాయి వాటి సహజమైన పచ్చదనాన్ని కోల్పోయి బూడిద రంగుకి మారినట్టు అనిపించాయి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయట్లేదట దాంతో ఎక్కడ చూసినా దుమ్ము తెరలు తెరలుగా ఎగిరొచ్చి పడుతోంది ఇంకా కొద్ది రోజుల్లో ఈ మొక్కల్ని చూసే అదృష్టం ఉండదు తనకి ఈ పూలతోట స్థానంలోనే కాంక్రీట్ గోడలు నిలుస్తాయి జామపల్ల కోసం వచ్చే చిలుకలు కోయిల గీతాలు కనుమరుగవుతాయి తనకి సంధ్యకి ఆప్త మిత్రుల్ని కోల్పోయినట్టు దుఃఖం ముంచుకొచ్చింది అప్పటికి అరగంట నుంచి సంధ్యనే గమనిస్తున్న సూర్యానికి ఆమె బాధ కొద్ది కొద్దిగా అర్థమవుతోంది భర్త ఇంకా డబ్బు సంపాదిస్తే బాగుండు అనుకునే ఆడవాళ్ళని చూశాడు కానీ కేవలం మొక్కలు పెరగడం కోసం ఇల్లు కట్టి అద్దెకిద్దామంటే వద్దనే స్త్రీని మొదటిసారిగా చూస్తున్నాడు తను ఏమండి సూర్యానికి టీ అందిస్తూ నెమ్మదిగా పిలిచింది సంధ్య ఏమిటి నీ బాధ నిర్లిప్తంగా కూర్చున్న సంధ్య వంక చూస్తూ అన్నాడు సూర్యం ఒక పత్రికలోంచి కట్ చేసిన కాగితం అతడికిచ్చి మౌనంగా నిల్చుంది ఈ మేడలు మిద్దెలు వాటి మీద వచ్చే ఆదాయాలు సౌఖ్యాలు ఇవే కాదండి సంపద అంటే సృష్టిలో ఉన్న చెట్లు చేమలు అడవులు నదులు ఇవి కూడా సంపదలే మనిషి ఆరోగ్యంగా బతకడానికి భగవంతుడిచ్చిన అపురూప సంపదలు వీటిని మనం అపురూపంగా కాపాడుకోవాలి ప్రకృతిలోని పశువులు పక్షులలాగే మనం కూడా ప్రకృతిలో ఓ భాగమే కానీ విజ్ఞానాన్ని పెంచుకున్న మనిషి వివేకాన్ని కోల్పోయి తన స్వార్థ ప్రయోజనాల కోసం అడవుల్ని నరికేసి ప్రాకృతిక సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాడు వంద ఎకరాల మేర విస్తరించిన అడవి ఐదు వందల టన్నుల కార్బన్ని పీల్చివేసి ప్రాణికోటిని రక్షిస్తోందట కానీ ఈ కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోయిన పరిశ్రమలు అవి విడుదల చేసే కాలుష్యాలు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ కాలుష్యం వల్లే అరుదైన పక్షిజాతులెన్నో అంతరించిపోయాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాణవాయువు కొనుక్కునే రోజులు రాకపోవు మెదడు కన్నా కంప్యూటర్లు మనిషికన్నా రోబోట్లే అవసరం అనుకుంటే సహజమైన శృంగారం కోరుకోకుండా ఆముకత్వాన్ని ప్రేరేపించే వయాగ్రాలే అవసరం అనుకుంటే మనుషుల మధ్య ఏ ఆత్మీయతలు ఉండవు నీతి నియమాలు ఉండవు చదవడం ముగించిన సూర్యం టీ తాగడం కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మీరే చెప్పండి వంద ప్లాస్టిక్ పూలున్న ఓ గులాబీ ఇచ్చే సౌరభాన్ని ఇవ్వగలవా ఒక్క తుమ్మెదైనా ఆకర్షించగలవా ఎన్ని ఏసీ మిషన్లు బిగించినా ఓ ప్రాతకాల చల్లదనాన్ని స్వచ్ఛతని ఇవ్వగలవా కృత్రిమమైనవి ఎప్పుడూ సహజత్వాన్ని చేరుకోలేవు సంధ్య తను చెప్పదలుచుకున్నది చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది సూర్యం అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు సాయంత్రం సూర్యం ఆఫీస్ నుంచి వస్తూనే ఓ చిన్న కుండీలో ఉన్న గులాబీ మొక్కని సంధ్యకిచ్చాడు అతడు అందించిన మొక్క వంకే చూస్తూ ఏమిటండి ఇది అన్నది సంధ్య సంభ్రమంగా నీ తోటలోకి కొత్త అతిథి వచ్చిందోయ్ ఎప్పుడు అంటావుగా తెల్ల గులాబీ మొక్క నాటాలని ఇవాళ ఆఫీస్ నుంచి వస్తుంటే గుర్తొచ్చింది అందుకే నర్సరీకెళ్ళి కొనుక్కొచ్చాను సంధ్య అతని వంక నమ్మలేనట్టు చూస్తోంది ఏమిటలా చూస్తావు ముందర నాకు టీ ఇచ్చి తర్వాత నీ గులాబీ మొక్క నాటుకో తెలిసిందా నవ్వుతూ అన్నాడు సూర్యం మరి అక్కడ ఇల్లు కట్టిస్తానన్నారు ఇల్లు లేదు గిల్లు లేదు అది నీ నందనమనం దాన్ని చేసే హక్కు నాకు లేదు అతడిచ్చిన గులాబీ మొక్కని సుతారంగా ముద్దు పెట్టుకుంది సంధ్య ఆ ముద్దు ఇవ్వాల్సింది అక్కడ కాదు ఇక్కడ ముందుకు వంగి తన చెంప చూపిస్తూ అన్నాడు సూర్యం ఆ మాటలకి సంధ్య చెక్కిళ్ళు అరుణవర్ణాన్ని సంతరించుకున్నాయి నడిరాత్రి వేళ మల్లెల సుగంధాన్ని మోసుకొచ్చిన ఓ చిరుగాలి కెరటం సంధ్యని నిద్రలేపింది ఆ నిశ్శబ్ద వాతావరణంలో వెన్నెల స్నానాలు చేస్తూ విరగబూసిన మల్లె పొద వంకే చూస్తోంది పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తే సరిపోదు మార్పు ముందుగా వ్యక్తిపరంగా రావాలి అనుకుంది సంధ్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే